నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినటువంటి ఈ వ్యవస్థాపకులు, వాడి పేర్లు అయి నాకు తెలియదు, నాకు తెలిసిన వ్యక్తి వర్మ, వచ్చి మీరు వస్తే బాగుంటుందండి అన్నారు. ఇక్కడ బాగుండడం బాగుపోవటం పక్కన పెడితే రావాల్సిన బాధ్యత ఉంది ఎవరికైనా. రావాల్సినటువంటి విద్యుక్త ధర్మం ఉంది, ముఖ్యంగా నాలాంటి ఆర్టిస్టులకి. ఎందుకంటున్నానంటే అండి, నేను ఇవాళ బ్రహ్మానందం అనే వ్యక్తి కాలరగరేసుకొని తిరుగుతూ నేను ఒక పెద్ద నటుణ్ణి, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నా గురించి చాలామంది మాట్లాడుకుంటారు అని చెప్పుకోవడానికి ప్రభు వెక్కిన పల్లకి కాదో, అది మోచిన బొయ్యులు ఎవ్వరు అన్నాడు. మేము వాళ్ళకి నిలబడి మాట్లాడుతున్నాం, మాట్లాడుతుంటే మేము గొప్పవాళ్ళం అవ్వచ్చు కానీ ఇక్కడ దాకా మమ్మల్ని పట్టుకొని పైకి ఎక్కించినటువంటి వ్యక్తులు మహనీయులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్, ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి నిరంతరమైన కృషి, ఎక్కడో ఏ డ్రైవర్ కారెక్కానో, ఏ కాస్ట్యూమర్ కుట్టించిన బట్టలు వేసుకున్నాను, ఆ కాస్ట్యూమర్ కుట్టిన బట్టలు అందుకోలేకపోతే, సరిగ్గా లేకపోతే ఎన్నిసార్లు తిట్టానో, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి నన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నారు, ఇలాంటివి ఎన్నో 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 తీపి అనుభవాలు 90 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు. నన్ను కారులో షూటింగ్ తీసుకెళ్ళిన వ్యక్తి రాలింగి గారిని కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు. కాబట్టి అటువంటి మహనీయులు ఎంతోమంది కృషి చేసినటువంటి ఈ చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ ఉందే, దీనికి మనం వెళ్ళకపోతే ఇంతకంటే ఘోరము, ఇంతకంటే తప్పు, ఇంతకంటే అపచారం ఇంకొకటి ఉండదన్న భావంతో నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ముందుగా అసలు చెప్పాల్సింది, ఇక్కడ అసలు ఈ వేదికను అరంగ్ చేసి, ఇందాక నా తమ్ముడు కళ్యాణ్ చెప్పాడు, ప్రతి వాళ్ళ ఇళ్లలో ఎక్కడో ఒక దీపి జ్ఞాపకం, ఆ చిన్న అవార్డు, చిన్న మొమెంటో అది కనపడితే ఇది ఫలానప్పుడు ఇచ్చారని ప్రతి ఆర్టిస్టు మాత్రమే చెప్పుకోవటం కాదు, ఒక డైరెక్టర్ మాత్రమే చెప్పుకోవటం కాదు, ప్రతి టెక్నీషియను ఆ గర్వాన్ని అది చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి స్థితి అతనికి ఉండాలి. అది ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ వ్యవస్థాపకులు నిర్వహించినటువంటి ఈ విధానం నాకెంతో నచ్చింది, అందుకే రావాలనిపించింది, అందుకనే వచ్చాను. తర్వాత ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే ఈ సీట్స్ అన్నీ ఖాళీగా లేవు, అంటే ఫిలప్ అయిపోయి ఉన్నాయి. నేను అక్కడ కూర్చున్నాను, ఇహే చూడండి నా స్వామి రంగ, 4-5 వచ్చారు అక్కడికి అని ఒకడు, పర్వాలేదు రండి సార్ అని ఒకడు, నువ్వు వచ్చిన వాడిని వెళ్ళిపోతానా, నేను కూర్చుంటాను ఇక్కడ. ఇన్నేట్గా ఆలోచించాల్సిన విషయం నారాయణరావు గారు, 4th క్లాస్ వాడంటే ఎందుకంత చీపు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకైనా గౌరవాలు, అక్కడ కూర్చున్న వాళ్ళకి గౌరవం ఉండదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళనే మనం ముందు సీనుట్లో ఆసీనులైన వాళ్ళు, ఇంకా కొంచెం గొప్ప వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి మీరు కొంచెం బ్యాక్కి వెళ్ళండి, ఇక్కడికి రండి అంటారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందాం, మన పని మనం చేసుకెళ్ళిపోదాం. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయన ప్రసాద్ గారు మా ఇంటి ముందు నిలబడి, నేను ఫలానా వచ్చానండి బ్రహ్మానందం గారికి చెప్పండి అన్నారు. అంతకంటేనా వెనక కూర్చోవడం, దీన్ని మనం ముందు కూర్చుంటే వచ్చే ప్రయోజనం కాదు. ఆయన నా గేటు దగ్గర నిలబడి నేను బ్రహ్మానందం, ఫలానా వాడు వచ్చాడని చెప్పమని అన్నదాని వెనక ఉన్నటువంటి సంస్కారం మనకు ముఖ్యం కానీ కుర్చీలు ముఖ్యం కాదు. ఐ థింక్ చైర్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ముందు కాసేపు కూర్చుంటే, ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దాకా వస్తాను, ఇలా చూస్తాడు గురుగారు మీరు లేవండి బ్రహ్మానంద గారు వచ్చారంటాడు, నేను అక్కడ నిలబడి ఉంటా. ఎంత దరిద్రమైన సీనో ఆలోచించండి సాగర్ గారు, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతే
పోనీ చేరి ఖాళీ ఉంది, నువ్వు వెళ్ళి కూర్చోండి అంటే అది వేరే, చేరి ఖాళీ ఉండదు, అక్కడ దాకా తీసుకొచ్చారండి ఏదో గురుగారు లేవండి అని బ్రహ్మానందం గారు వచ్చారంట. అలాగే నేను ఇక్కడ నిలబడటం, ఆయన లేచి వెళ్ళటం, నేను కూర్చోవటం, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందండి, నాకెలా ఉంటుంది, వెళ్ళిపోయిన వాడికి ఎలా ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ కాకుండా ఎక్కడున్నా ఎవరున్నా అందరినీ గౌరవించటం అనే మంచి పద్ధతి, ఇవాళ సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చున్నారు, నాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఎక్కడో గుర్తించి మనం ఒక అవార్డు ఇద్దాం, ఒక వేదిక పెడదాం, ఆ వేదిక మీద వీళ్ళందరినీ మనం గౌరవిద్దాం అని చెప్పాలి. ఏ ఒక్క చిన్న పిల్లర్, ఇందాక పిల్లర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నారు, ఏ చిన్న పిల్లర్ ఆగిపోయినా, తక్కువ తిన్నా, ఇంకోటైనా సరే ఆ షిప్ మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా అద్భుతమైనటువంటి 90 సంవత్సరాల సినీ జీవితాన్ని నిజంగా ఎదురుగా కూర్చున్నటువంటి మహనీయులు, ఇదిగో ఈయన ఇక్కడ ఉన్నారు, పద్మాలయాన్ని అలా పట్టుకొని నిలబెట్టిన వ్యక్తి ఆయన, సాగర్ గారు ఏదో చేసేయండి అయ్యా పర్వాలేదు, మాకు తెలుసు కదా ఏం చేయాలో, మేము చెప్తాంలే అని ఒక బేస్ వాయిస్లో దర్శకత్వ శాఖని శాసించినటువంటి వ్యక్తి మిస్టర్